प्रमाणम चेय रंगून रौडी नु रंगून रौडी वा ब्रदर का राजु अंत रंगून रौडी अंटुन्नारे रंगुल्लो उन्नाडट अंदुकु रंगुनि वाणि वीळ्ळंदर्नि कोट्टानट अंदुकु रौडीनि ई रोजु रेपु अलागे उंडालि डी अंटे डी कोट्टालि अप्पुडे मनिषि एं चेस्तुन्नावु प्रस्तुतं गालिकि तिरुगुतुन्नानु नीति मीद तिप्पुतानु वस्तावा एक्कडिकैना वस्तानु मा अम्मनु पोषिंचुकोवडानिकि पद कम ऑन అబ్బాయి
Hi, Rajini. Good morning. Oh, meet my business friends. Hello. Miss Rajini. Nice to meet you. Famous singer and dancer. Rangoon lo program ichchostundi. మీరు తెలుగులో మాట్లాడుతున్నారు వీళ్ళందరికి అర్థమవుతుందా? నా ఫ్రెండ్స్ చాలా మంది తెలుగే మాట్లాడతారు. తెలుగు మాట అన్నా తెలుగు పాట అన్నా వాళ్ళకి చాలా ప్రాణం. ఇఫ్ యు డోంట్ మైండ్ మా కోసం ఒక పాట పాడకూడదు? ఓకే విత్ ప్లెజర్. ఇది మా కల్చర్ కాదు. మా షిప్ కేర్ టేకర్. షిప్ లో ఏ గొడవలు జరగకుండా చూస్తాడు. నీతో మాట్లాడడానికి వాడి ఇంటికి రావాలా? వాడి వివరాలు నీకు రావాలా? వాడితో నీకేం పని? ఏమిట్రా ఇవన్నీ ఎక్కడివి?
ఎక్కడేంటమ్మా మనం అంటే ఏమంటున్నావు మనం షిప్ ఎక్కేమంటే అందరి ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి వాళ్ళందరూ జాగ్రత్తగా దింపినందుకు ఈ బహుమతులను ఇస్తారమ్మా ఏమిటా నీ చేతులది ఇదా దీని తమాషా చూపిస్తానండి ఏమిటిది కథలకు అలాగే ఉండాలి అలాగే ఉండాలి ప్లీజ్ స్మైల్ తిని వన్ టూ త్రీ ఫోటో అమ్మా నా బొంబే ఎంత బాగా వచ్చిందో మరి ఏటనుకున్నావమ్మా పిన్ని మన రాజు వాడ మీద నిలబడితే చాలు వణుకుపోతుంది పిన్ని రాజు నేను ఇంటికి వెళ్తాను నీకు కావాల్సిన బట్టలరా నీ దగ్గర ఉంటే నాకున్నట్టే కదా పిన్ని వస్తాను బాయ్ బాయ్ రాజు ఇవి మన పక్కింటి బంగారమ్మ రంగనాయకమ్మ వాళ్ళకి ఇవ్వచ్చుగా ఓ దద్దాగే వచ్చమ్మా ఎవరు ఇవ్వాలంటే అది ఇచ్చేయి రా రాజు నువ్వు ఇంట్లో అన్నం తిని అన్నాళ్ళ ఇంట్లో పరే అవునమ్మా నీ జీతం నుంచి ఎన్నో రోజులైనట్టుంది తొందరగా పెట్టు ఏమిటలా చూస్తున్నావు ప్రజని ఇల్లిదేనా ఏ రమ్మంది కమా కూర్చో రజని ఈమెనా నిన్ను రమ్మంట అవును ఇతన్నేనా నువ్వు రమ్మంట నేను ఎవర్ని రమ్మలేదు ఏ రమ్మలేదా ఆగు పిలవనప్పుడు భయం ఎందుకు కంగారెందుకు అతనెవరో నాకు తెలియదు తెలీదా తొందరపడకు అర్ధరాత్రి పనిగట్టుకొచ్చాడు పైగా పిలిచావంటున్నాడు ఎప్పుడు కలుసుకున్నారో ఎక్కడ కలుసుకున్నారో నువ్వేం చెప్పావో దానికి అతనేం చెప్పాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో అతను నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఏమీ మాట్లాడలేదు అతను ఎవరో నాకు తెలీదు 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 అంతే ఆగు తెలియదంటోంది వినపట్టం లేదా అర్ధరాత్రి ఎవరు తెలియని వాళ్ళింటికి రావడం తలుపు కొట్టడం చాలా తప్పు పైగా తెలియదు అంటున్న ఆడపిల్ల తెలుసు అని బెదిరించడం ఇంకా నేరం దీనికి శిక్ష ఏమో తెలుసా గెట్ అవుట్ ఏమే వాడెవడో నీకు తెలియదు షిప్ దగ్గర మాట్లాడింది ఎవరు వాడేగా నిన్నే నా దగ్గర కాదే నీ నాటకాలు ఆరడుగుల పొడవున్నాడని వాడేదో హీరో అనుకున్నావు నన్ను తన్ని నిన్ను తీసుకుపోతాడనుకున్నావు పిచ్చి పిచ్చి వేషాలు వేశావా ప్రాణాలు పోతాయి జాగ్రత్త టేప్ రికార్డ్ ఇచ్చింది ఈమెనా అవునండి అవునండి నేనే ఇచ్చాను ఏమండి ఇది మీ ఎక్కడిది మా అబ్బాయి ఇచ్చాడు ఎక్కడ పని చేస్తున్నాడు ఓడ నడుపుతాడండి ఇంతేనా ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయండి ఇళ్ళంతా సోదా చేయండి మీ అబ్బాయిని పిలవండి రాజు రాజు ఏమిటి తిని ఏంటి తెలుసా ఇది నీకు ఎక్కడిది
ఇదంతా విదేశాలను దొంగతనంగా దిగుమతి చేసుకున్న వస్తువులు ఈ వ్యాపారంతో మీ అబ్బాయికి సంబంధం ఉందని మాకు రిపోర్ట్లు వచ్చాయి లేదండి మా వాడు అలాంటి వాడు కాదండి నాకేం తెలుసు సార్ లేదండి ఇవన్నీ షిప్ మానర్ ఇచ్చాడు నువ్వు చూసావా చూశానండి నువ్వు షిప్ లో పని చేస్తున్నావా చేస్తున్నానండి ఇతరులు కూడా సోదా చేయండి చేసుకోండి మా ఇంట్లో నిజంగా నాకేం సంబంధం లేదు సార్ ఇదంతా స్టేషన్ లో తెలుసుకుందాం మీ ఇద్దరు స్టేషన్ కి రండి రండి చూడండి ఇంకో రెండు సార్లు వాడు వచ్చాడు అనుకోండి మన అమ్యూజ్మెంట్ పార్క్ జూదానికి పనికి రాదు శవాలను తగలచడానికే పడుకొస్తుంది అని చేత అయ్యా నా మాట విని తమరు ఏమీ ఆలోచించకుండా యూజ్ యువర్ గుడ్ ఆఫీసర్ ఐజీ లెవెల్ లో హైదరాబాద్ కు ఫోన్ కొట్టండి కొట్టొచ్చు కానీ పంతులు హైదరాబాద్ లెవెల్ లో ట్రై చేస్తే మన ఢిల్లీ లెవెల్లో మూసేస్తా నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో పొయ్యి మందే కట్టెలు మనవే నిప్పు మందే కదా అని పొయ్యిలో చేయబెడితే ఏమవుతుంది కాల్తుంది అంచేత పట్టకారుతో నిప్పును ముట్టుకోవాలి చూద్దాం పట్టకారు దొరక్కపోతుందా హలో ఉన్నారు తమరెవరు నేను ఎస్పీని మాట్లాడుతున్నాను గోపాలరావు గారు ఉన్నారా ఎస్పీ గారా నమస్కారం సార్ ఎస్పీ గారు ఎస్పీనా ఎలా ఆ విషయం కూడా మాట్లాడేయండి హలో నమస్తే నమస్తే నేను నిన్న హైదరాబాద్ వెళ్ళానండి సీఎం తో పనుండి కైరా జక్కాయ్ కైరా జక్కాయ్ Thank you.
ధర్మరాజు గాడు ఎవడయ్యా? వాడి కళ్ళ మీద మీసాలు పెంచుతాడేమిటి? వాడి గెటప్ అయినా మార్చుకోమను, పేరైనా మార్చుకోమను, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అంటే నిన్న ఆ పిల్ల డాన్స్ చేసింది కదండి, డబ్బు కోసం. ఇక్కడికి రావాలా? వాడు ఇలా అత్తమానం మన ఇంటికి వచ్చి పోతూ ఉంటే అమ్యూజ్మెంట్ పార్క్ మందనుకుంటారు కూడా. ఒకవేళ వీడికి తెలిసిపోయిందేమో. నీ తలకాయ ఇదిగో ఆ డబ్బిచ్చి పంపించాయి, ఇంకెప్పుడు రావద్దని చెప్పి చెప్పాను. చూడు పంతులు అయ్యా, నిన్న డాన్స్ చేసిన అమ్మాయి. అది మామూలే, అది మామూలే. ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? డబ్బులు. నేను పంపిస్తాను చెప్పాను కదా. నేను పంపిస్తాను డబ్బులు. ధర్మరాజు, అమ్యూజ్మెంట్ పార్కు అయ్యగారు ఏమీ కాదయ్యా, అసలు ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఎక్కడికో ధర్మరాజు. ఇదిగా నిన్న ఆ పిల్ల డాన్స్ చేసింది చూడు. ఎవరు? రజని. నీ ధర్మం నువ్వు నెరవేర్చావు, వాడి ధర్మాన్ని వాడు నిర్వర్తించాడు. ధర్మరాజు కదా, ఆ చెయ్యక్క నేను తీసే ఎవరైనా చూస్తే బాగుండదు. ఇంతమంది ఆడపిల్లల్ని విదేశాలు ఎగుమతి చేసేవాడు ఈ ఒక్క ఆడపిల్లని దగ్గర ఎందుకు కట్టే పెట్టుకున్నాడో తెలుసా? కాంపిటీషన్ ఉంచుకున్నాడేమో. నీ తలకాయ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాడు ఒళ్ళెల్లా విషయమే. పొరపాటును ఏ అమ్మాయి మీదైనా చెయ్యి వేశాడో అది చటీమని చచ్చూరుకుంటుంది. అది నిజమేనండి. ఈ అమ్మాయి బంగారు బాతు కదండి, డాన్స్ చేసి డబ్బు సంపాదిస్తుంది, అందుకని అలా ఉంచేసింటాడు. అన్నట్టు అబ్బాయి అమెరికా నుంచి వచ్చేది ఈ వేళే కదా. అదేమిటండి, జైలు నుంచి కదా వచ్చింది. అమెరికా నుంచి. ఇదిగో అబ్బాయి జైలు దగ్గర ఎదురు చూస్తుంటాడు, వెళ్ళి తీసుకురా. దారిలో అమెరికా ఎలా ఉంటుందో ఏమిటో చెప్పు. పంతులు, జైల్లో ఉన్న వాళ్ళు ఈ ఒక సిగరెట్ గా కరువు వచ్చినయ్యా. నోరు మీద సన్యాసం, మాట మాట్లాడితే జైలు జైలు జైలు. పచ్చితనం. నువ్వు పసివాడివే, రెండు రేపులు చేసి ఏడేళ్ళు జైల్లో ఉండి వచ్చాడు. అయినా నేను దారిలో అమెరికా గురించి చెప్పమన్నాను కదయ్యా. నేను అమెరికా గురించి చెబుతూనే ఉన్నానండి అయ్యా, అతను నాకు జైలు గురించి చెప్తున్నాడు. నేను అమెరికా అమెరికా అని మొత్తుకుంటుంటే నువ్వు జైలు లైను వేణు సంకెళ్ళు అంటావా? మళ్ళీ ఆ చెప్పల గురించి చెప్పావంటే బుర్ర రెండు చక్కలైపోతుంది. ఒక్కడు గుర్తుపెట్టుకో, ఏం మాట్లాడినా అమెరికా అమెరికా ఆ లెవెల్లో ఉండాలి. అన్నట్టు ఎప్పటి నుంచి కాస్త దీపను లవ్ చేస్తుంది డాడీ. అదేలా డాడీ. ఎలాగంటే మంత్రులు కాస్త చెప్పవయ్యా. అయ్యా, మనవాడికి రేపులు చేయడం తప్ప లవ్ చేయడం చేత కాదు. ఒకవేళ లవ్ చేయబోయి పొరపాటున రేపు చేస్తేను వీడి బదులు నిన్ను జైలుకి పంపిస్తాను. నీకు ఆ వశీకరణ విద్య లేవో తెలిసే ఉంటాయి, కాస్త చెప్పవయ్యా. అలాగే చెప్పు. ఎలా మంత్రులు? ఎలా అంటే బాబు, నువ్వు సినిమాలు చూస్తుంటావా? ఫెస్టివల్ సినిమాలు చూస్తూనే ఉంటాగా. అందుకే ఈజీగా రేపులు చేసేస్తున్నావు. చూడు బాబు, ఈ రోజు నుంచి ఊళ్ళో ఆడుతున్న ప్రతి సినిమా నెలనాళ్ల పాటు మ్యాట్ని షో, ఫస్ట్ షో, సెకండ్ షో వరుసగా చూసేద్దాం. ఏం చేద్దంటే ఆ లవ్లీ గూలు మర్చిపోయి చాలా రోజులైంది కదా. నిన్ను ప్రేమిస్తున్నాను దీపా. నువ్వు చాలా అందంగా ఉన్నావు దీపా. నాకంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు. ఎంతో మంది ఆడవాళ్ళని చూశాను, కానీ ఇలా చెప్పింది నువ్వు ఒక్కదానివే దీపా. అంతమంది ఆడవాళ్ళు తెలుసా? ఎందరో ఎందరో నా చేతుల్లో ఇలా నిలిగిపోయారు. ఎలా నిలిగిపోయారు? ఎలా ఏముంది ఇలా? ఏయ్ టెన్షన్ వద్దు, నోరుతో చెప్పు. అమ్మాయిని చూస్తాను, ఇలా కన్ను కొడతాను, ఇష్టపడిందో వస్తుంది, లేదా నేనే దగ్గరగా వెళ్తాను, ఇలా పట్టుకుంటాను. నువ్వేగా దీపను ప్రేమించమని చెప్పావు? ఇది ప్రేమటయ్యా, రేపు రేపు. అంతులు, అదేమన్నా కానీ దీపను చూస్తుంటే నాయన, నీ వరకు చూస్తుంటే నువ్వు ఇక్కడ 7 రోజులు కూడా ఉండేటట్టు లేవు. మళ్ళీ 7 కోతులు నచ్చబడతావా ఏమిటో? చూడు బాబు, నా మాట విని నువ్వు ప్రేమితో మానే, నీ పెళ్లి విషయం మీ నాన్న నిన్ను చూసుకుంటావు. వదరవయ్యా. అరే వదరవయ్యా. హలో. హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ బాబు? 1 మినిట్ బాబు. కమింగ్ సార్. హలో. హలో బాబు, గుడ్ మార్నింగ్. మే ఐ నో హూ ఇస్ స్పీకింగ్? ఐ యామ్ దీపా స్పీకింగ్. దీపా, హమ్ తుమ్ యక కమరే మే బంద్ హో రికార్డ్. హే దీపా, హౌ ఆర్ యూ?
Fine, thank you. How are you? Hi. Me to Arjun ka matla dali. Aithe shop karandi. No, no, it's personal. Room kirana? With pleasure. Okay, thank you. Thank you very much, Babu. 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 Hi. Hello, Deepa. Come on, sweet. Phone empty. Ela matladu? Ela matladanu? Evaro telinattu. కొత్తగా మాట్లాడేవిగా పక్కనే మా బాస్ ఉన్నాడు ఎవరో తెలియనట్టు మాట్లాడేవా అని కంగారు పడ్డాను ఇప్పుడు కాదు ఎందుకు కాదు ఏం లేదు ఇప్పుడు నేను పెద్ద ప్రాబ్లం లో పడ్డాను ఏంటి మా ఇంటికి నళినికాంత్ అని వాడు వచ్చాడు వాడు రజనీకాంత్ ఎవడేమిటి నా మేనమ కొడుకు నాకు బావ అయితే అయితే ఏముంది నాకు ఆస్తి ఉంది మా మావయ్యకు కొడుకు ఉన్నాడు ఆస్తి కోసం పెళ్లి చేసేశారు అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు ఎక్కడికైనా ఎత్తుకుపోమంటావా అక్కర్లేదు మా అమ్మతో అన్ని విషయాలు చెప్తాను నువ్వు మీ వాళ్ళకి చెప్పి మీ వాళ్ళని మా అమ్మ దగ్గరికి పంపించి మాట్లాడించు మా వాళ్ళ ఎవరు నేను తప్ప అయితే నువ్వే వచ్చి మాట్లాడు పిన్ని పోలీస్ వచ్చారు పిన్ని మన రాజు తప్పేమీ లేదట అంతా షిప్పు వానరే చేశాట వాడు చేసి రాజు మీదకి కొట్టేశాట ఆ జరిగిన పొరపాటు మీతో స్వయంగా చెప్పాలని వారు స్వయంగా వచ్చారు పిన్ని చాలా థ్యాంక్స్ సార్ చాలా పిన్ని ఎవరేం చెప్పినా నమ్మేస్తాం నో అసలు మీ ఆడవాళ్ళంతా ఇంటి అయ్యా ఆయన వచ్చేసారు రండి బాబు రండి కూర్చో పర్వాలేదులేండి పెద్దల మీద గౌరవమా కాదు నా వృత్తి ధర్మం నీ పేరు రంగూన్ రవుడి అనుకుంటాను రాజు మంచి పేరు నీకు ఫైటింగ్లు చేయడం హత్యలు చేయడం సరదా అనుకుంటాను వృత్తి వృత్తే మొన్న నేను హైదరాబాద్ లో సీఎం తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నిలాగే అడిగారు ఏమిటయ్యా ఇలా రోజు వచ్చి కలుస్తావు అని అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు అక్కడ ఆయన్ని చూశాను ఇక్కడ నిన్ను చూశాను అలాగే బాబు తప్పకుండా నీ పని పూర్తి చేస్తాను కలెక్టర్ లెవెల్లో కాబట్టి మినిస్టర్ లెవెల్లో మినిస్టర్ లెవెల్లో కాబట్టి సీఎం లెవెల్లో ఆ లెవెల్లోనూ కాకపోతే పిఎం లెవెల్లో నేను ట్రై చేసి పని పూర్తి చేస్తాను కదా చెల్లాయి బయటకు వెళ్తున్నావా అవునన్నయ్యా పంతులు చెల్లాయి దీప బయటకు వెళ్తున్నారు ఆ బందోబస్తు ఏమిటి బెజవాడ వెళ్ళే బండి సడన్ గా హైదరాబాద్ రూట్కు మళ్ళీపోయింది ఏమిటా అని అనుకుంటున్నావా లేదండి హైదరాబాద్ లెవెల్లోను ఢిల్లీ లెవెల్లోను తిరిగే బళ్ళు సమయం చూసి దారులు మార్చేస్తాయి కదా నీకు పిక్క బలమే కాదు బుద్ధి బలం కూడా ఉంది చూడరాజు రైలు కదలాలి అంటే జెండా మార్చాలి లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి ఇంతకీ నీకు రూల్స్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా నాకున్న రూల్ ఒకటి అప్పగించిన పని దేవుడు అడ్డు వచ్చినా సరే ఆకుండా చేయడం కండిషన్ ఒకటే అన్యాయం అని తెలిస్తే వానమైనా నాలుగు పీకడం రూలు బాగానే ఉందయ్యా కానీ కండిషన్ బాగాలేదు ఈ రెండింటికి ఇష్టమైతేనే నేను పనిచేస్తాను లేకపోతే వస్తా ఆగు వార్ని పెళ్లి కుదుర్చుకునేటప్పుడు పనిలో కుదిరేటప్పుడు అవతల వాళ్ళు యువతల వాళ్ళు కూడా తొందరపడకూడదు నాకు రూలు కండిషన్ ఉన్నాయి నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తాను అది నా రూలు నేను నీకు వానన్ననే సంగతి నీకు నాకు ఈ పంతులకి తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు అది నా కండిషన్ ఇష్టమైతే రేపే పనిలో చేరు అక్కడ ఏం చేయాలో మా పంతులు చెబుతాడు పంతులు చూడు బాబు నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే శిలోన్ రౌడి అని ఒకడు ఉన్నాడు బాబు రజనీ మహమ్మద్ లాగా మా మీద వరుసగా దండయాత్రలు చేసేస్తున్నాడు వాడిని లేపేయాలి లేపింది నువ్వని కానీ మరెవ్వరికీ తెలియకూడదు కానీ వాణ్ణి లేపడం అంత సులభం కాదు బాబు వాడు రోజు సుమారు పాతిక కోడిగుడ్లు మాత్రం మింగినట్టు మింగేస్తాడు కారం తట్టించిన అరడజను పెద్ద సైజు కోళ్ళు ఆలకాయ ముక్కలు చీకినట్టు చీకి చీకి పారేస్తాడు
ఒక మేక త్వర భూమికలు కూడా మిగల్చకుండా సునాయాసంగా పీల్చి పీల్చి తిప్పి తిప్పి చేసి ఊరేస్తాడు. వీరేవడయ్య వెతవ ఫుడ్కి హెడ్ మాస్టర్? అంతే కదండి వాడు తినేది. ఓ పని చేయండి, ఇన్ని రోజులు నేను జైలు తిండి తిని కాస్త నీరసించిపోయాను, ఓ వారం రోజులు నన్ను మేపండి, ఆ తర్వాత వాడిని లేపేస్తాను. అలాగే వారం రోజుల కర్మ ఏమిటి, నెల రోజులు తిందు కానీ నీకేం కావాలో చెప్పు. వాడు ఎన్ని గుడ్లు తింటాడు? పాతిక. 50 తెప్పించండి. ఎన్ని కోళ్ళు? 60 డజన్ తెప్పించండి. మే 2 మేకతోళ్ళు. ఏమయ్యా ఈ ఫైటింగ్ పేరు చెప్పు, నువ్వేమైనా మిలిటరీ హోటల్ ఒప్పే చేస్తావా? మీకెందుకండి, వారం రోజులు నన్ను తిన్నివ్వండి, ఆ తర్వాత చూడండి. వస్తా. అయ్యా వీడు వారం రోజులు మన సొమ్ము తిని 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 తర్వాత ఫైటింగ్ చేయకుండా పారిపోతే. పంతులు నీ అపశతనం బుద్ధి పోనించుకున్నావు కాదు, గెట్ అవుట్. ఇగో పంతులు వాడు చెప్పిన లిస్టు చూస్తే చాలా బిల్ అయ్యేట్టుంది, మన చేత పని చేద్దాం. ఆ సిలోన్ రౌడీ గారిని వీడు కొట్టినట్టు తెలియకూడదు, మన మీద కేసు రాకూడదు. ఆ చేత ఓ వారం రోజులు పోయాక ఇద్దరు రౌడీలకి కుస్తీ ఏర్పాటు చేయి. ఆ కుస్తీలో ఎవడెలా చచ్చినా మనకు బాధ లేదు, మన పెట్టుబడి మనకు వచ్చేస్తుంది. ఒకవేళ ఆ సిలోన్ రౌడీ గారు బతికి. అవతల పో, అవతల పో. నాకు ఉద్యోగం దొరికిందమ్మా. కేసు వచ్చావుగా, ఉద్యోగం మళ్ళీ అలాంటిదేనా? ఇంకా అలాంటి ఉద్యోగం కదమ్మా, చాలా మంచిది. రాజు నీ మాటలు నేను నమ్మంటా. నాకు తెలుసమ్మా, అందుకే మేనేజర్ గారిని వెంట పెట్టుకొచ్చాను. మేనేజర్ గారు అమ్మకు చెప్పండి. అమ్మా చాలా అద్భుతమైన ఉద్యోగం, నెలకి 2000 రూపాయలు జీతం. 2000 రూపాయలు జీతం? మా వాడు ఏం చేయాలి? అంటే అంటే సిలోన్ రౌడీని సరిగ్గా చెప్పండి గారు. అంతేనమ్మా, అంటే ఏం లేదమ్మా, అక్కడ చాలా మంది మనుషులు పనిచేస్తుంటారమ్మా, వాళ్ళందరి మీద చెకింగ్ బందోబస్తు అనమాట. అంటే సూపర్ నింట్ అనమాట. సూపర్ నింట్ బందోబస్తు నా 2000. ఇప్పుడు ఏమి నమ్మేవా? చూసమ్మా మేనేజర్ గారు కొంచెం కాఫీ తీసుకురమ్మా. కూర్చోండి. ఏంటో పంచు నీకు చెప్పింది ఏంటి? నువ్వు చెప్తారు సిలోను రౌడీ అంటే నువ్వు రావటం లేదా? ఎక్కడికి? ఎక్కడికి ఏమిటి? సిలోన్ రౌడీకి మీ అబ్బాయికి కుస్తీ పోటీ. నిన్ను మోసం చేయాలని బాధ పెట్టాలని కాదమ్మా నేను చేసింది. నిజం చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏం చేద్దామన్నా నన్ను గౌడీగా ముద్రేశారమ్మా. మనం చేసే పనులను పట్టే నలుగురు అలా అంటారు. బాగుందయ్యా పంతులు ఏర్పాటు. పంతులు అంత కొడితే ఇంతేనటయ్యా, ఇంకేం లేవా? ఫినిషింగ్ ఉంది. అమ్మా ఎక్కడ వచ్చేస్తుందండి. ఇలావయ్యా
chum 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 చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోమంటావమ్మా అందుకే వాడిని తన్ని తీసుకొచ్చాను లేకపోతే ఇందుకు బ్రతికేమైపోయేది
వాళ్ళ రోజు హిందూ నామూలంగా పోయిందన్నారు ఇప్పుడు వెళ్ళి దుల్పాచి నాలుగు దులిపేసి వాళ్ళకి తీసుకొస్తాను ఎవరు ఎవరు అని చెప్తే మీకు తెలుస్తుంది ఏ పేరు లేదా గాంధీనా నెహ్రూనా పేరు చెప్పగానే తెలియడానికి పోని ఎవరి తాలూకో చెప్పు మనకు తాలూకాలు లేవు అన్ని జిల్లాలే మీకు హిందూ అని కూతురుండేది కదా ఒకప్పుడు ఆమెతో సమానంగా కూర్చోడానికి కూడా అర్హత లేని వాడిని కూర్చోండి ఏంటి మీ ఇంట్లో జానకమ్మ అని ఒక ఆవిడ పనిచేస్తుండేది కదా అవును ఆవిడకు కొడుకు ఉండేవాడు కదా అతను మీరు ఎప్పుడు కొడుతూ ఉండేవారు కదా నేనే వాడిని నువ్వా ప్రస్తుతం మనల్ని అందరూ రంగూన్ రౌడి అంటారు ఏం చేస్తున్నా రౌడీలు ఏం చేస్తుంటారు జాన మీద పడతారు కొట్టుకు తింటారు అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు ఆ కొట్టుకొచ్చిన దాంట్లో ఒకటి మీకు ఇద్దామని వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ వాట్ నాన్ తెలుగులో చెప్పండి అర్థం అవుతే సమాధానం చెప్తాను ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అవును మీ పెద్దవాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా సుమితంగానే ఉంటుంది ఆ రోజు మీకు గుర్తుందా మీ హిందూని ఎవడో ఎత్తుకుపోయాడు నేనే తీసుకుపోయానని ఎక్కడో దాచానని నన్ను తావబాదారు ఆ రోజు మీ హిందూ నా కారణంగానే పోయిందన్నారు అందుకే ఎవరి కారణంగా పోయిందన్నారో ఆ నేనే నీ హిందూని మీకు అప్పచెప్పడానికి వచ్చాను ఏమిటి బాబు హిందూ ఉందా ఎక్కడుంది ఏమైనా పిచ్చి పెట్టిందా పిచ్చి నిజంగానే పిచ్చి పడుతుంది ఇంకో రోజు పోతే పిచ్చెక్కి పిచ్చి కుక్కలా ఊరి మీద పడతాను ఇందు నన్ను ఏం చేయమంటావమ్మా అతను హత్య చేశాడు హంతకుడు చట్టం శిక్షించాలి తప్పదు నిజమే ఎందుకు చంపారు ఎవరికోసం చంపారు అతను చంపకపోతే మీ కూతురు జీవితం ఏమయ్యేది వాడి చేతుల్లో శీలాన్ని పోగొట్టుకునేది లోకం చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకునేది మీకు కాగితాల మీద ఉన్నదే వేదం మీ చేతితో రాసుకునేదే చట్టం అనవసరంగా మాట్లాడు ఒక మనిషిని మరో మనిషి చంపటం నేరం మనిషిని మరో మనిషి చిత్రహింసలు పెట్టడం నేరం కాదా అది నిర్ణయించడానికి న్యాయస్థానం మీరు నిర్ణయించేలోగా యువతలు వాళ్ళు చేస్తారు మీరు చేయలేని పని అతను చేశారు మీరు చెప్పలేని న్యాయం అతను చెప్పాడు మీరు ఇవ్వలేని తీర్పు అతను ఇచ్చాడు అందుకు అతను నేరస్తుడు ఇందు హింసకు హింస ప్రతీకారం కాకూడదమ్మా హింసకు హింసే ప్రతీకారం అయితే మానవ జాతే మసైపోతుందమ్మా అయితే కాపాడండి అటువంటి మనుషుల్ని మంచి వాళ్ళని శిక్షించి మానవ జాతిని బాగా కాపాడండి మీరు మీ న్యాయం మీ చట్టం అన్ని కలిసి దేశాన్ని రక్షించండి వెళ్ళండి ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి లక్ష్మి జడ్జిగా రిజైన్ చేస్తున్నాను ఎందుకనండి రాజుకు శిక్ష విధించి జడ్జిగా నా ధర్మాన్ని నిర్వర్తించాను కానీ అతను చేసిన ఉపకారానికి మనిషిగా కోర్టులో ఎదురు నిలిచి వాదిస్తాను రాజును విడుదల చేసే వరకు నిద్రపోను నా మురిపెం చూస్తే ముదర నా వయసు నీ సొగసు నా వయసు నీ సొగసు కలుసుకుంటే యమహ 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 అదరహ 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 నీ వాతం చూస్తే అదరహ నా వైనం చూస్తే ముదరహ నా మనసు నీ వయసు
తక్కువేమున్నది పక్క నడుము ఒక్కటి మినహా ఆ నడుములే నిన్న నడకలు చూస్తే పడుచవాడి మనసు తహతహ ఈ వయ్యారం దిద్దుకుంది శృంగారపు ఓ నామః వయ్యారం దిద్దుకుంది శృంగారపు ఓ నామః పుట్టరట్టు చేయమాకు గురు నీకు నమో నమః అదరహ ముదరహ అదరహ ముదరహ నీ అందం చూస్తే అదరహ నా మురితం చూస్తే ముదరహ నా మనసు నీ వయసు నా మనసు నీ వయసు కలుపుకుంటే యమః 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 అదరహ 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 ముదిరిందంటే పిల్లతో పెళ్లి కుదరహ కోరుకున్న కోడిగాడు కోహి నూరు వరహ కోరుకున్న కోడిగాడు కోహి నూరు వరహ జంటగా బతకాలని సందమామ సలహ అదరహ ముదరహ అదరహ ముదరహ యమః 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 అదరహ 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 చూస్తే అదరహ నా వైనం చూస్తే ముదరహ నా వయసు నీ సొగసు నా వయసు నీ సొగసు కలుసుకుంటే యమః 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 అదరహ 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 విషయం చెప్పడమా మానడమా అని. ఏమిటన్నయ్యా అది? ఏముందమ్మా మన దీప గురించి, ఆ రికార్డులు అమ్ముకునే కుర్రాడు బాబు గురించి నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా చెప్పుకుంటున్నారు. నేను విన్నానన్నయ్య. అమ్మాయి కాస్త నచ్చ చెప్పి కట్టుదిట్టంలో ఉంచకపోతే. పోనీ అన్నయ్య, నువ్వు వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడరాదు. అలాగే వెళ్తాను. ఏం మాట్లాడమంటావు? వాళ్ళ మంచి చెడ్డలు నచ్చితే పెళ్లికి ఏర్పాట్లు చేద్దాం. వెళ్ళా? అవునన్నయ్య. ఈ కొడుకు ఫారెన్ లో చదువుకున్నాడని దీపకి ఇష్టం లేదు, దానికి నచ్చకుండా ఎలా చేస్తాను చెప్పు. అలాగే ఇష్టం లేని పెళ్లి వాడు మాత్రం చేసుకుంటాడేమిటి? పైగా ఇండియా పిల్ల నాకు వద్దు మొర్రు నాన్న నా దగ్గర ఏడుస్తున్నాడు. అలాగే అలాగే చేద్దాం. పంతులు కారు రెడీ చేసే.
ఆయన బాబు అంటే అవునండి కూర్చుంటాం దీపని ఒక అమ్మాయి ఉంది అవునండి ఆ అమ్మాయికి నువ్వు అంటే చాలా ఇష్టం మేము ఇద్దరం ప్రేమించుకున్నాం చెప్పారు ఎవరండి నెల్లూరు టు శ్రీకాకుళం ట్రంక్ రోడ్ ప్యాసింజర్ మీరు చాలా తమాషగా మాట్లాడతారండి ఆ అమ్మాయికి మేనమామని గ్లాడ్ టు మీట్ యు అప్పుడే అంత మాట నీకు నేను చెప్పేది వింటే సారీ టు మీట్ యు అనొచ్చు నాకు కొడుకున్నాడు నలిరీకాంత్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కంటే స్పీడ్గా ఉన్నావే నువ్వు అతనికి దీప నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు కానీ దీపకి ఇష్టం లేదు నువ్వు వడ్డు తప్పుకుంటే తప్పకుండా ఒప్పుకుంటుంది అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను బహుశా నా గురించి నీకు తెలియదు అనుకుంటా నన్ను గోపాలరావు అంటారు ఆ పేరు చెబితే హైదరాబాద్ లెవెల్ నుంచి ఢిల్లీ లెవెల్ వరకు రోడ్స్ అన్ని లెవెల్ అయిపోతాయి మర్చిపో ఒక గంటలో నువ్వు దీప ఇంటికి ఫోన్ చేయాలి కేవలం డబ్బు కోసమే నీతో స్నేహం చేశాను చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా అర్ధరాత్రి వేళ నాలుగు రోడ్ల జంక్షన్ లో నువ్వు బందోబస్తు అయిపోతావు మర్చిపో ఒక గంటలో అక్కడికి ఫోన్ రావాలి ఆ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను వస్తాను బాబు ఇన్నాళ్ళు మీ నాన్న ఎవరో ఎవరో అడిగావు ఇడుగో బాబు మీ నాన్న నేను బ్రతుకుంటే అతను నాకు చేసిన అన్యాయానికి అతని ప్రాణం తీయించాలనుకున్నాను కానీ భగవంతుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు బాబు కానీ నువ్వు మాత్రం అతను ఎక్కడున్నా కష్ట తీర్చుకోకుండా మాత్రం విడిచిపెట్టొద్దు బాబు విడిచిపెట్టొద్దు బాబు బాబు వాడు ఫోన్ చేస్తానన్న టైం దాటిపోతోంది ఒకవేళ వాడు చేద్దాం అనుకున్న ఫోను అవుట్ ఆఫ్ ఆర్డర్ ఏమో నీ బుర్ర అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకు అయ్యా ఫోను హలో బాబు గారా అవును అబ్బా మీరు చాలా పంక్చువల్ ఫోన్ దీపక్ ఇమ్మంటారా కాదు నీతోనే నాతోనా నీ నిర్ణయాన్ని చెప్పవలసింది అమ్మాయితో కదా ప్రస్తుతం నా నిర్ణయం చెప్పాల్సింది నీతోనే ఏమిటి ఈ పెళ్లి కంటే ముందు మరో పెళ్లి చేయాలి పెళ్ళ అవును నా తల్లిని పెళ్లి చేసుకుని నన్ను కన్న తర్వాత నా తల్లికి అన్యాయం చేసిన వాడొకడున్నాడు వాడి పెళ్లి గర్భధారణం తద్యనం అన్ని కలిపి ఒకేసారి చేయాలి ఏమిటి మాట్లాడతావమ్మా నువ్వు వీడితో పెళ్ళి అంటున్నాడు గర్భధారణం అంటున్నాడు ఇప్పుడేగా ఒక్కోటి బయటపడుతున్నది ముందు బాబు పెళ్లి గర్భధారణం ఎవరితో నువ్వు ఉండమాట సేపు చూడు బాబు ఎవరిని నువ్వు అంటున్నది నిన్నే నీకు గుర్తుందో లేదో పాలకొల్లు గోపురంలో లలిత అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఆమెతో కొన్నాళ్ళు కాపురం చేశావు ఆమెకు కొడుకు పుట్టాడు నేనే వాడు ఆ అమ్మాయి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిందా ఏమిటన్నయ్యా ఏముందమ్మా వాడు పెద్దాపురంలో ఒక అమ్మాయిని ప్రేమించాట సామలకోటలో జరగవలసినవన్నీ జరిగిపోయాట ఆ అమ్మాయి ఇప్పుడు గోదావరిలో దూకడానికి రాజమండ్రి బ్రిడ్జి మీద నిలబడి రెడీగా ఉందిట ఏమిటి మాట్లాడతావమ్మా వాడు హత్య అంటున్నాడు ఆత్మహత్య అంటున్నాడు చూడు బాబు నేను వయస్సులో నీకంటే చాలా పెద్దవాణ్ణి నీ తండ్రి లాంటి వాణ్ణి నీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను నువ్వు అనవసరంగా తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు వెనక ఒకటి ఇలాగే నీలాగే తొందరపడితే వాడిని ఢిల్లీ లెవెల్లో ముయించేశాను నువ్వు తొందరపడితే నీకు ఆ ఉపకారం జరిగి తీరుతుంది నేను చెప్పిందేమిటి నువ్వు చెప్పేదేమిటి చూడు బాబు మా దీపన మాత్రం నువ్వు అన్యాయం చెయ్యకు ఇలా అంకుల్ ఏమిటి నువ్వేమిటి మాట్లాడతా అతనేం మాట్లాడుతున్నాడో నాకు తెలియాలిగా ఏమిటమ్మా నీకు తెలియవలసింది ఇక్కడ అక్షరక్షరం నేను విడమర్చి చూస్తున్నాను కదా చూడు బాబు ఇలాంటి విషయాలు మనం ఫోన్ లో మాట్లాడుకోవడం అంత మంచిది కాదు నేనే స్వయంగా రాత్రికి బయలుదేరి వస్తాను ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం బాబు బాబు ఇందాక ఫోన్ లో చాలా తొందరపడి మాట్లాడేశావు పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళెవరు ఏమిటి అనే విషయాలు తెలుసుకుని మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఢిల్లీ లెవెల్లో మూసేయాల్సి వస్తుంది ఎవరెవరేమిటో తెలియని స్థితిలో నేను లేను
ఇదిగో చూడు నువ్వు ఎప్పుడు కనిపిస్తావా ఎప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూస్తున్నాను నువ్వు కనిపిస్తే నేను ఫలానాని చెప్పి నీ ప్రాణం దీయమని చెప్పింది మా అమ్మ ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు ఇప్పుడు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను ఒరే బాబు ఇంతకీ మీ అమ్మ ఎక్కడ ఇంకెక్కడమ్మా బ్రతుకుండగా నిజాన్ని చెప్పలేదు పోయేటప్పుడు చెప్పింది నా లలిత చచ్చిపోయిందా లలిత లలిత ఒరే బాబు నీకోసం మీ అమ్మ కోసం ఎన్నాళ్ళు తెగ తిరిగాను చేసిన తప్పు చెప్పుకుందామని చాటపొరు నుంచి పల్లంకుర్రు వరకు గాలిచ్చాను ఏమైతే ఈ నాలుగు నువ్వు నాకు కనిపించు అది నాకు అదే చాలు నన్ను క్షమించరా బాబు నన్ను క్షమించు బాబు నువ్వేం తొందరపడకు నువ్వు నా కొడుకు అని లోకానికి సగర్వంగా చెప్పి అతి వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను నా ఆస్తంతా నీకు రాచేస్తాను బాయ్ నాలుగు కనిపించావరా ఈవేళ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఒరే బాబు కింద డ్రైవర్ ఉన్నాడు వాడికి విషయం తెలిస్తే అమలాపురం దాకా మూసేస్తాడు నేను మళ్ళీ వస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉండరా హ్యాపీ 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 సాసు బిడ్డ జైల్లో ఉన్నాడంటే ఏ తల్లైనా బాధపడుతుంది కానీ నేనెంతో గర్వపడుతున్నాను ఆడదానికి ప్రాణం కంటే శీలం గొప్పది అలాంటి శీలాన్ని కాపాడి నా బిడ్డ జైలు పాలయ్యాడు నిజంగా ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే ఈ రోజు మన బ్రతుకు ఇలా ఏం జరిగిందమ్మా చెప్పమ్మా ఏం లేదు ఏం లేదు బాబు ఏం లేదు ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే ఎలా వచ్చావు తప్పించుకో ఎందుకు ఒక నిజం తెలుసుకోడానికి ఏం నిజం అమ్మా నీ ఆశ్రమం పెట్టుకున్నది ఈ కొడుకు మీదేగా నువ్వు బ్రతుకుతున్నది ఈ కొడుకు కోసమేగా అటువంటిప్పుడు ఈ కొడుక్కి తల్లికి మధ్య దాపరికాలు ఎందుకమ్మా నన్ను అబద్ధం చెప్పొద్దన్నావు మరి నువ్వెందుకమ్మా నిజం దాస్తున్నావు ఏమీ తెలియనట్టు మాట్లాడకమ్మా జైలు దగ్గర నువ్వు అన్నమాట మర్చిపోయావా ఈ రోజు నువ్వు కాపాడినట్టే ఆ రోజు నా జీవితం ఎవరైనా కాపాడుంటే అన్నావు లోకంలో ఎందరో పిరికి పందులు పారిపోయినట్టే నా తండ్రి నిన్ను విడిచిపెట్టి పారిపోయాడు అనుకున్నాను కానీ నేను వెనక ఏదో కథ ఉందనుకోలేదు చెప్పమ్మా నేను ఎవరికి పుట్టాను రాజు నాకంటూ తండ్రి ఉన్నాడా లేదా రాజు ఉంటే ఎవరు చెప్పమ్మా రాజు వెళ్ళిపో నువ్వు ఇక్కడికి వెళ్ళిపో నువ్వు చెప్తాగా నేను వెళ్ళను రాజు జైల్లో ఉన్నా గర్వపడే పనిచేసేవనుకున్నాను పారిపోయి వచ్చి తా తీసుకునేటట్టు చేశాం రాజు వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నేనే నిన్ను పోలీసులు కప్పు అమ్మా రాజు నా మీద నీకే మాత్రం గౌరవం నా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అమ్మా వెళ్ళిపో రాజు వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో రాజు ఎలా వచ్చా తర్వాత చెప్తాను నువ్వు నాకు సహాయం చెప్తా ఏంటి నాకు తండ్రి ఉన్నాడని అతను రంగును వెళ్ళిపోయాడని ఇన్నాళ్ళు అబద్ధం చెప్పించింది మా అమ్మ కానీ అది నిజం కాదు ఈరోజు జైల్లో మాట్లాడుతూ నోరు జరిగింది ఆమె ఏదో చెప్పలేని నిజాన్ని దాస్తుంది నేను అడిగాను చెప్పలేదు చివరికి నన్ను పోలీసులకు అప్పచెప్పడానికి కానీ సిద్ధపడింది కానీ నిజం మాత్రం చెప్పలేదు ఇందు నువ్వు వెళ్ళి ఆమె చేత ఎలాగైనా నిజం చెప్పించాలి నన్నేమి అడగద్దు నేను చెప్పను నేనేమి చెప్పను ఎందుకు చెప్పరు అంటే చెప్పకపోవడానికి వేరే కారణం ఉందన్నమాట అన్యాయం మీకు జరగలేదన్నమాట మీరే అన్యాయం చేశారన్నమాట లేదు నాకే అన్యాయం జరిగింది నిజంగా మీకే అన్యాయం జరుగుంటే ఇందు అడిగినా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు నాకెందుకు భయం తప్పు చెప్పిన వాళ్ళు భయపడితే ఏం చేస్తారు నేనేం తప్పు చేయలేదు చేయకపోతే చెప్పండి మీకు మీకు ఆవేశం ఉంది కానీ అనుభవం లేదమ్మా నా అనుభవం ఆవేశాన్ని చంపేసింది గుండెల్లో మండే మంట మండే మండే ఒక్క గుండెనే కాలుస్తుంది కానీ అది బయటికి వస్తే దానికి గాలి తోడైతే ఎన్నో గుండెల్ని కాలుస్తుంది రాజు గురించి నువ్వు విన్నావు కానీ నేను కన్నానమ్మా రాజు గురించి నీకు తెలుసు కానీ నేను పెంచానమ్మా వాడు అన్యాయాన్ని చూడలేడు అవమానాన్ని భరించలేడు
క్షణం నాటు ఇటో తేలిపోవాలి ఆ వాడికి నిజం తెలుస్తే తెలియాలి తెలియనంత కాలం ఎవరెవరు మీరు చెప్పనందుకు జైలు నుంచి పారిపోయి వచ్చారు ఇక్కడ చెప్పనందుకు నా దగ్గరికి వచ్చారు ఇప్పుడు తెలియకపోతే తెలుసుకునేంత వరకు నిద్రపోరు ఆ ప్రయత్నంలో ఎన్ని ప్రాణాలు పోతాయో ఆలోచించండి నువ్వెవరో నాకు తెలియదు ఆ మాట అనకండి మీరు నన్ను చేరతీయకపోయినా పర్వాలేదు కానీ ఈ బిడ్డకి మాత్రం దారి చూపించండి వినలేదు ఆ బిడ్డ తన బిడ్డ కాదన్నారు నా ముఖమే చూడలేదన్నారు ప్రతిమాలు ప్రతిమాలు విసిగిపోయారు చివరికి ఎదురు తిరిగాను సరే ఈ బిడ్డ మీ బిడ్డ ఎలా కాడో నీకు నాకు ఎందుకు సంబంధం లేదో చూస్తాను నేను మర్చిపోయానేమో ఒరే అమ్మగారిని తీసుకెళ్లి తోట గెస్ట్ హౌస్ లో బందోబస్తు చేయి అలాగని అక్కడ కొన్నాళ్ళు ఉండు బాగా ఆలోచించి నీకు వాడికి ఏదో ఒకటి చేస్తాను ఏదో ఒకటి చేస్తాను అన్న మాటకు అర్థం నాకప్పుడు తెలియలేదు ఒక రోజు రాత్రి నన్ను బిడ్డని చంపబోయారు బిడ్డని కాపాడుకోవడానికి తప్పించుకొచ్చేశాను ఆ తర్వాతే మీ ఇంట్లో కొన్నాళ్లు పనిచేశాను అమ్మ నాన్నెక్కడే నాన్నెక్కడే అని వాడు అడిగితే ఏం చెప్పాలో తెలియక రంగూన్ వెళ్ళిపోయారని మాత్రమే చెప్పాను ఇక్కడే ఉన్నావా పాపాత్ముడు చేసిన పాపానికి పుట్టానని సిగ్గుపడమంటావా చెప్పమ్మా తల్లిదండ్రుల ఆనందానికి గుర్తు బిడ్డలంటారు కానీ వాడి రాక్షసత్వానికి గుర్తుగా నేను మిగిలానమ్మా తండ్రి లేని బిడ్డలున్నారు తల్లి లేని బిడ్డలున్నారు తల్లి తండ్రి లేని బిడ్డలున్నారు కానీ తండ్రికి పెళ్లి కాక తండ్రి లేక పుట్టిన దౌర్భాగ్యం బిడ్డను నేను ఒక్కనే వాడెవరో తెలుసుకోవాలి వాడి పాపం పొందాలి ఆ రోజే మళ్ళీ కలుస్తాను చెప్పండి నిన్ను విడిపించాలని నేను చాలా శ్రమ తీసుకున్నాను మీకెవరికి శ్రమక్క లేకుండా నేనే తప్పించుకొచ్చాను నాకు తెలుసు నువ్వు ఎలాగూ జైల్లో ఉండలేవని ఉండేవాణ్ణి కానీ నా గురించి నా బ్రతుకు గురించి అనుమానం వచ్చిన తర్వాత ఉండలేకపోయాను అంత ప్రాణం మీదకేమొచ్చింది తల్లి దేవత తండ్రి దేవుడు అంటారు కానీ ఆ తండ్రి రాక్షసుడైతే ఏం చెయ్యాలి రాదు నువ్వేదో ఆవేశంలో ఉన్నట్టున్నావు ఆవేశమే కాదండి గుండెలు బద్దలైపోతున్నాయి నరాలు తెగిపోతున్నాయి కాళ్ళు చేతులు ముందుకు దూకి వారెవడో తెలుసుకుని ప్రాణాలు తీయమంటున్నాయి ఏమైంది రాజు చెప్పండి మీరే చెప్పండి మీకే ఒక తల్లి ఉంటే తెల్లారితే ఆమెకు పెళ్ళి అనుకుంటే ఆ రాత్రి ఒక రాక్షసుడు ఆమె జీవితాన్ని నాశనం చేస్తే పెళ్లి ఆగిపోయి ఆ అవమానం భరించలేక ఆ తల్లిదండ్రులు చనిపోతే సిగ్గులేనితనం
తన జీవితాన్ని ఎవరు నాశనం చేశాడో వారి దగ్గరికి వెళ్లి కాళ్ళ మీద పడితే హీరు ఎవరో నాకు తెలియదని బయటికి కంటేస్తే అవమానంతో బ్రతకలేక కడుపులో పెట్టని చంపుకోలేక చచ్చి చచ్చి కొడుకు కోసమే బ్రతికిన ఆ తల్లి జీవితం ఇది అని తెలిసిన తర్వాత ఆ కొడుకు ఏం చెయ్యాలి దాక్కున్న దొరకపోడు గోపాలరావు గారు మీరేదో అవసరంతో నన్ను పిలిపించారు కానీ నేను నా అవసరం కోసం వెళ్తున్నాను నా పని పూర్తి అయ్యాక మిమ్మల్ని కలుస్తాను రాజు నీ పని పూర్తి చేసుకొచ్చేసరికి ఇక్కడ దీప జీవితం పూర్తయిపోతుంది పెళ్లికి ముందు నీ తల్లి జీవితం ఎలా నాశనం అయిందో అలాగే దీప జీవితాన్ని కూడా నమ్మించి నాశనం చేశాడు ఒకడు ఆ విషయం తెలిసి చెల్లాయి చెల్లాయిని చూసి దీప రెండు రోజులుగా గదిలోంచి బయటికి రావడం లేదు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవడం లేదు అలాగే ఉంటే వాళ్ళు ఏమైపోతారు ఒక కిరాతకుడు చేసిన పనికి రెండు నిండు జీవితాల గదిలో సమాధి కావాల్సిందేనా ఎప్పుడో జరిగిన దానికి పగ తీర్చుకోవడానికి నువ్వు వెళ్తున్నావు ఇప్పుడు జరిగిన దానికి పరిష్కారం చేయమని నేను అడుగుతున్నాను నువ్వు వెళ్లే పనిలో నీ స్వార్థం నేను అడిగే దానిలో పరమార్థం అది పగ సాధించుకోవడానికి పనికొస్తుంది ఇది ఒక నిండు జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుంది నువ్వు మనిషి నీలో మానవత్వం ఉంది నువ్వు తలుచుకుంటే దీప జీవితం బాగుపడుతుంది ఆ దీప జీవితం ఏమైపోయినా సరే నాకెందుకు అనుకుంటే నా మాట కాదన్ను వెళ్ళిపోవచ్చు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు మెరకలెక్క సాలొచ్చే సరుకు తోట సాటొచ్చే అడు తిరిగి ఇడు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి వయసు తడిసి మోపెడాయనే ఒల్లమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే వయసు తడిసి మోపెడాయనే ఒల్లమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే కురిసి వెలిసిన వాన వరదంట
నీకు మెరుపెంతో నాకు గురుమంత వయసు వయసంత వలపు గిలిసంత మనస కలిసి జంటల్లా ఎన్నే ఒల్లమ్మమ్మో మనసు తెలిసి మంట రేగనే వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే నరకలెక్క సాలొచ్చే సరుకు తోట సాటొచ్చే అడు తిరిగి ఇడు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి వయసు తడిసి మోపెడాయనే ఒల్లమ్మమ్మో మనకు పుట్టి వాటెడాయనే వయసు తడిసి మోపెడాయనే ఒల్లమ్మమ్మో మనకు పుట్టి వాటెడాయనే ఎవరు మీరు రాజు కావాలి ఏ రాజు మీ దగ్గర పనిచేసే రాజు అతను మీకు ఏమవుతాడు ఆమెకు కొడుకు అవుతాడు నీకు ఏమైతే మీకెందుకు ఉన్నాడా లేడా అంత కోపం ఎందుకమ్మా ఉన్నాడు పంతులు అయ్యా రాజు అమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళ లోపలికి తీసుకెళ్లి రాజును చూపించి బందోబస్తు చేయి అలాగేనండి రండమ్మా రండి రండి అమ్మాయి ఇందు రాజు అక్కడ ఎవరినో చంపేస్తున్నాడు మనం తొందరగా వెళ్ళాలి పడినట్టే పడి జారిపోయారయ్యా సరే నువ్వు పోలీసులకి ఆ ఫోన్ బందోబస్తు చూడు మిగతా బందోబస్తు నేను చూసుకుంటాను పంతులు అయ్యా వాడు జైలు నుంచి తప్పించుకొచ్చింది మన పని పట్టడానికేనయ్యా అయితే వాడు ఆ బాబుగాడి పని చూసిన తర్వాత మీ పని చూస్తేనో చూస్తే నో ఏమిటయ్యా నో అలా జరగడానికి వీల్లేదు పోనీ ఓ పని చేద్దామా వీడెళ్ళి ఆ బాబుగాడు పని చూస్తాడు వీడెలాగో జైలు నుంచి తప్పించుకొచ్చాడు కనుక ఆ సంగతి పోలీసులకు ఫోన్ కొడితే వీడు లోపలికి దోసేస్తారు ఆ తర్వాత మన బందోబస్తులో మనం ఉండొచ్చు బ్రహ్మాండంగా ఉన్నాడయ్యా కానీ ఒకవేళ వాడు జైలు నుంచి తప్పించుకోవడం నువ్వు ఆ ప్రోగ్రామ్ మీద ఉండు నేను వీళ్ళ బందోబస్తు మీద ఉంటాను చూడు ఆవిడ మా అమ్మ పెళ్లి తర్వాత దిగిన ఫోటో ఏమిటి ఆయన పక్కన మీ అమ్మ అవును మా అమ్మే అంటే మీ అమ్మని కూడా మోసం చేశాడు రాజు లేనప్పుడు సారంగో నువ్వు సారంగా రాజు లేనప్పుడు సారంగో నువ్వు సారదోరదా సారంగా సిగ్గెందుకంట శ్రీరంగా ఒకే అమ్మకు సావిరంగా చూస్తా ఉంటే ఒళ్ళు కలకరించి పోతా ఉంటే అబ్బా అమ్మా నాకు మెడుకు మెడుకు అంటా ఉంటే పులుకు పులుకు చూస్తా ఉంటే ఒళ్ళు కలకరించి పోతా ఉంటే రాజు లేనప్పుడు సారంగో రాజు లేనప్పుడు సారంగో నువ్వు సారదా పోరాదా సారంగా కొరంగా చెరంగా కోపంగా చూడొద్దు కొంగట్టుకొచ్చే టెంగురంగా రాజు లేనప్పుడు సారంగా
డబ్బు ముదిరిందంటే అందగాడ ఏడ నిన్ను పాతరయ్యనా. మాయ రోగం వచ్చిందంటే సచ్చినోడ మల్లెపూల మంత్రవేయనా. ఆడ డబ్బు ముదిరిందంటే అందగాడ ఏడ నిన్ను పాతరయ్యనా. డబ్బు మందిరయ్యో రావయ్యో రావయ్యో రాజు లేనప్పుడు సారంగో నువ్వు రరద పొరద సారంగా. రాజు లేనప్పుడు సారంగో నువ్వు రరద పొరద సారంగా. సిగ్గెందుకంట శ్రీరంగా ఒకే మాకు సామిరంగా. అయ్యా మీరు చచ్చారు వాళ్ళిద్దరూ తప్పిస్తున్నారు మిమ్మల్ని చంపేడే ఖాయం. అయ్యా ఒకవేళ మీరు చచ్చిపోతే నువ్వు పిండాకూడు పెడుతుగానే కర్తవ్యం ఏమిటో చెప్పు. కర్తవ్యం ఏముందండి మీరు కావాల్సిందే. ఎన్నిసార్లు అంటావయ్యా పాడు మాట జరగాల్సిందేమిటో చెప్పు. ఏమీ లేదండి మీరు చచ్చినట్టు నటించాలి. నటిస్తే నటిస్తే ఏముంది మీరు చచ్చారు అనుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత మీరు హాయిగా బతకచ్చు. అమ్మ దుర్మార్గుడు అయ్యా అంత గొప్ప ఆలోచన అని సరే పద. అయ్యా మరేం లేదు ఒకవేళ మీరు చచ్చిపోతే మీ ఆస్తి అన్నం పెట్టి ఉమ్మేస్తావు చదాబురా. చెప్పండి అమ్మా దీప ఊరుకో అమ్మా ఊరుకో అలా ఏడిస్తే పోయిన మా గారు తిరిగి వస్తారా చెప్పమ్మా ఊరుకోమ్మా. నమ్మలు ఎక్కడ ఉన్నాడా ఊరుకోండి జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ముందు జరగాల్సిన కార్యక్రమం ఏమిటో చూడాలి. అమ్మ చూడండి మీకు అయ్యగారు చెప్పారో లేదో పోయే ముందు నన్ను పిలిచి ఒరే పంతులు నాకు క్రైస్తవ మతం అంటే అభిమానం నన్ను అందరిలాగా తగలబెట్టద్దు పెట్టిలో పెట్టి పాతి పెట్టాలి అని చెప్పారు. చూడండి అలా చేస్తేనే కానీ వారి ఆత్మకి శాంతి ఉండదు. మీరంతా లోపలికి వెళ్తేనే నా కార్యక్రమం చూసుకోవాలి. బాబులన్నీ ఈ పని అత్తయ్య లోపలికి తీసుకెళ్ళి బాబు లోపలికి బాబు. మీరందరూ అయ్యగారి మీద ఉన్న శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చారు వారిని చూశారు మీ దుఃఖం వ్యక్తం చేశారు. ఇదంతా అయ్యగారు బతుకుంటే వారు చూసి ఎంత ఆనందించేవారు. చూడండి బాబు నేను అయ్యగారిని పాతిపెట్టే కార్యక్రమం చూసుకోవాలి మీరంతా ఒక్కసారి బయటకు వెళ్ళండి. అయ్యా పిల్లర్ గారు ఆ పెట్టే కారు ఏర్పాటు చేయించండి. నాన్న రాజు నువ్వు నాన్న అంటున్నావేంటి? అదో పెద్ద కథ పంతులు గారు ఈయన మా నాన్న ఆవిడ మా అమ్మ. అమ్మ మరి ఇంతకాలం చెప్పలేదే. అదే అదే ఈయన బ్రతుకుండగా చెప్పొద్దండి చచ్చాడని వినగానే పరిగెత్తుకొచ్చింది. బ్రతుకుండగా నాన్న అని పిలుచుకోలేని దౌర్భాగ్యం పంతులు గారు. నాన్న తమ్ముడు అదేం కుదరదు బాబు నాన్నగారిని పాతి పెట్టాలి. పాతి పెట్టాను లేదు పంతులు గారు మా నాన్నగారు హిందూ మా అమ్మ హిందూ మా అన్న హిందూ నేను హిందూ మనమంతా హిందువులు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం నాన్నగారిని కట్టెల మీద పెట్టి తగలబెట్టాల్సింది. లేదు బాబు నాన్నగారు తన వీరునామాలు అలా రాశారు బాబు. వీలు లేదు నామా లేదు మా నాన్నగారికి పాడి కట్టాల్సిందే మేము మొయ్యాల్సిందే వీరిని కట్టెల మీద పడుకోబెట్టాల్సిందే మేము కొరివి పెట్టాల్సిందే. లేకపోతే కొడుకులు కాబట్టి ఏం ప్రయోజనం పంతులు గారు తమ్ముడు పాడి కడపడితే పాడి కుదరదు బాబు. ఇంటికి ఎవరు లాంటి చెప్పారో వాళ్ళకు కూడా పాడి కడతారు. తమ్ముడిని వెళ్ళు అయ్యగారు ఈ బాణాలు చూస్తూ ఇంటి కూర్చున్నారా?
బాబు చూడండి, ఇగో మొన్న పేపర్లో ఒక వార్త చదివాను. అందులో ఒక శవాన్ని ఇలాగే కట్టడి మీద పెట్టగానే లేచి కూర్చుంటాడ. అలా ఇగారు కూడా లేచి కూర్చుంటారేమో బాబు. గంట నిదానించండి బాబు. నిదానించి లాభం లేదు, పట్టు లేదు. అలా లేచి వచ్చిన ఆత్మకు శాంతి లేదంటారు అన్నయ్య. అంటే బాబు 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 నా మాట వినండి బాబు, నా మాట వినండి బాబు. ఒక్క మాట అయ్యా వచ్చారా? సమయానికి వచ్చిన రక్షించారు, లేకపోతే శ్మశానానికి బలైపోతాం. గోపాలరావు గారు మీకు భర్త? అవును. పెళ్లి చేసుకున్నారా? లేదు. పోనీ తాళి కట్టారా? లేదు. మరి ఈ తాళి ఎవరు కట్టారు? నేనే కట్టుకున్నాను. మీరు కట్టుకోవడం ఏమిటి? ఆయన కట్టలేదు కనుక. ఎందుకు కట్టలేదు? పెళ్లి చేసుకోలేదు కనుక. అయితే పెళ్లి కాకుండానే తాళి కట్టకుండానే మీరు తెల్లయ్యారన్నమాట కదా? అవును. ప్రేమకు ఫలితంగా కాదు, ఆయన పశుత్వానికి ఫలితంగా. అంటే తెల్లవారితే పెళ్లినగా బలవంతం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. మీకు ఇష్టం లేకుండా? ఇష్టం లేకుండా చేసేదే బలవంతం. బలవంతం చేసి నువ్వు ఆమె జీవితాన్ని నాశనం చేశావు. అది ఇప్పుడు నా చేత ఒప్పించడానికి మీరు నన్ను బలవంతం చేసేస్తున్నారు. రూపాయి పారేస్తే దొరికే వస్తువు కోసం దొంగతనాలు బలవంతాలు ఎందుకండి? అంటే అంటే పాతిక రూపాయలు ఎవరు పడేస్తే వాళ్లతో తిరిగే మనిషి ఆవిడ. అనవసరంగా ఆవిడ బోనెక్కించి బోను పరువు తీసేశారు, కోర్టు పరువు తీసేశారు, నా పరువు తీసేశారు, మీ పరువు తీసేసుకుంటున్నారు. కావాలంటే గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఎవరినైనా అడగండి, వాళ్లే చెప్తారు. అది పచ్చి వ్యభిచారం. ఏ మాటైనా అనండి, కానీ ఆ మాట అంటే నేను సహించను. నేను బ్రతుకుతున్నది నా బిడ్డ కోసం, నేను కూర్చుకొచ్చింది నా బిడ్డ కోసం. నేను పతితను పతివ్రతను నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన చేసిన ఘోరానికి నా జీవితం నాశనమైపోయింది. అయినా నాకు కావలసింది నా బిడ్డ. నా బిడ్డ నాకు వదిలేయండి, నా బిడ్డ నాకు వదిలేయండి. అతను మీ జీవితాన్ని నాశనం చేశాడని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలుంటే అతను శిక్షిస్తారా? ఇదిగో మా అమ్మను పెళ్లి చేసుకుని గోపాలరావు దిగిన ఫోటో. నా తల్లి బ్రతుకుని రాజు తల్లి బ్రతుకుని నాశనం చేసింది వీడిదని చెప్పడానికి ఈ ఆధార. కోర్టుకు కావాల్సింది కన్నీళ్లు పెరబొబ్బరు కాదు, సాక్ష్యాలు ఆధారాలు కాగితాల మీద ఉండాలి. లాయర్ బుర్రన్నవాడైతే చచ్చినోడిని బతికించనుగలడు, బతుకున్నవాడిని చంపేనుగలడు. కోర్టు కలడం నాకు అలవాటు, నా దగ్గర కుప్పిగంతులు వేస్తే ఎలా? ఏమిటో ఈవేళ మనస్సంతా ఆనందంతో డాన్స్ చేస్తుందయా? కోర్టు కావలసింది సాక్ష్యాలు ఆధారాలే కాదు, నిజాలు. ఆ నిజాలు చెప్పించడానికి ఒక్కొక్కసారి కన్నీళ్లు కార్పించాల్సి వస్తుంది, పేడబొబ్బలు పెట్టించాల్సి వస్తుంది. కోర్టుకి చెవులే కాదు, కళ్ళు ఉంటాయి. నిజాలు చెప్పించడానికి తుపాకీలు గుళ్ళు ఉంటాయి. చెప్పు, నిజం చెప్పు. నువ్వు మా అమ్మని చూడలేదు? చెప్పు. మా అమ్మను నువ్వు పెళ్లి చేసుకోలేదు, మా అమ్మ ఎవరో నీకు తెలీదు. మా అమ్మను వ్యభిచార కుంపలు చూసావా? చెప్పు 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 చెప్పు. లేవండి. ఎంత దుర్మార్గుడైనా మొగుడంతటి వాడు భార్య కాళ్ళ మీద పడ్డాడంటే భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ అయినా ఏం చేస్తుందో తెలుసా? ఆ భర్తని కన్నీళ్లతో నెత్తి మీద పెట్టుకుని పూజిస్తుంది. కానీ నేను స్త్రీని కాను, ఆ పని చెయ్యలేను. ఆడది మనిషి అయ్యే వరకు పువ్వు లాంటిది, పెళ్ళయ్యే వరకు అబల, తల్లైతే స్త్రీ. కానీ మీలాంటి వారి రాక్షసత్వానికి బలైన ఆడది పాషాణం అవుతుంది. ఆ పాషాణం ముందు ఏడ్చినా మొత్తుకున్నా ప్రయోజనం లేదు. వెళ్ళండి. జానకి, నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. నిన్ను నాదాన్ని చేసుకోవాలని నాతో పాటు తీసుకెళ్లాలని వచ్చాను. ఇదిగో స్వామి సమక్షంలో
నీ మెడలో తాళి కట్టాలని ఎవడో కట్టిన తాళి ఒకటుంది కదా పవిత్రమైన మీ తాళి ఎందుకులేండి తాళి మీద తాళి కట్టిన చచ్చిన వాడిని మళ్ళీ చంపిన ఒకటే ఉంచండి వేరే ఎవరికైనా పనికొస్తుంది జానకి జానకి నువ్వు నన్ను ఇంకా నమ్మడం లేదు కదా మీరు నాకు తాళి కట్టేది నన్ను తీసుకొడతానంటది మీ ప్రాణాల కోసమే కదా గోపాలరావు గారు ఇది నా మెడలో కట్టేస్తే నేను మీకు భార్యనైపోతాను మిమ్మల్ని చంపేస్తే నేను విధవనైపోతాను ఈ తాళి పొట్టు కోసమేనా మిమ్మల్ని కాపాడతాననిగా తాళి ఎవరు కట్టినా పొట్టు ఎవరు పెట్టినా నేను తీసేది మాత్రం మీరు పోయిన తర్వాతనే జానకి కానీ నాకు వాటితోనే పోవాలనే ఆశ ఆ ఆశ మీకు ప్రాణం పోస్తుంది నా బిడ్డలు మీ మీద చెయ్యత్తరు మీ ప్రాణానికి ఏ హాని కలిగించరు ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను వెళ్ళండి జానకి నిజంగా నువ్వు దేవతవి దేవతవి ఇప్పుడే మీ అమ్మతో మాట్లాడుస్తున్నాను రండి మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను అమ్మ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళక్కలేదురా అటొకటి ఇటొకటి పొడిచి నిన్ను మేమే తీసుకెళ్తాం రాజు ఆయన్ని వదిలేయండి కటిక టికెట్లో అడవిలో తిరిగి ఇలాంటి మృగాల్ని పట్టుకునేది పిడిచి పెట్టడానికి కాదమ్మా పుడిచి పారేయడానికి ఆ మృగాలు బ్రతికుండగా ఉపయోగపడకపోయినా చచ్చిన తర్వాత ఉపయోగపడతాయిరా ఇటువంటి వాళ్ళు చచ్చి ఉపయోగం లేదు బ్రతికి ఉపయోగం లేదు ఇలాంటి వాళ్ళతో ఉపయోగం లేకపోయినా అపకారం చేస్తారమ్మా తల్లికి పిట్టని పిట్టకి తల్లిని ఇంటికి ఇల్లాలని ఇల్లాలని ఇంటికి కాకుండా చేస్తారమ్మా అందుకే ఇటువంటి వాళ్ళ కాళ్ళు చేతులు తల నరికి నరికి పొగులు పెట్టాలమ్మా అది కాదు బాబు కొంచెం ఆలోచించండి నేను మీకు తండ్రిని ఇలాంటి తండ్రుల్ని చంపడానికి పురాణాల్లో కూడా పర్మిషన్ ఉందిరా పిచ్చి తండ్రి ప్రహ్లాదుడి కథ తెలుసుగా చంపినవాడు ఇక్కడే ఉన్నాడు చావలసిన వాడు ఇక్కడే ఉన్నాడు అటు చూడు లేదు బాబు నేను చేసిన పాపాలకి చాలా సిగ్గుపడుతున్నాను సిగ్గుపడితే చేసిన పాపం పోదురా నువ్వు చేసిన పాపానికి నేను పుట్టాను నేను పుట్టిన పాపానికి నా తల్లి పతితయింది నా తల్లి పతితైన పాపానికి నేను రౌడీనయ్యాను నేను రౌడీనైన పాపానికి నీ ప్రాణం తీయాలి రోజు రోజుకి నీ పాపం వడ్డీ మీద వడ్డీ పెరిగి చక్ర వడ్డీ రూపంలో నరకానికి పంపుతుందిరా అన్నయ్య వేసి అమ్మా ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నా వద్దన్న ప్రతిదానికి చేతులు కట్టుకున్నాను కానీ కామం కళ్ళు కప్పిన ఇలాంటి రాక్షసుడు చీకట్లో చేసిన పాపం పెరిగి పెరిగి ఎంత మహాశక్తి అవుతుందో ఆ శక్తికి ఎంత శక్తి ఉంటుందో చెప్పాలమ్మా ఈ వెధవ చస్తే కానీ ఇలాంటి వెధవల కళ్ళు తెలుసుకోరమ్మా ఆయన్ని చంపడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు నేను మాటిచ్చాను దేవుడి మీద ప్రమాణం చేసి మరి మాటిచ్చింది మాటిచ్చావా ఇస్తావమ్మా నువ్వేమైనా ఇవ్వగలవు నీది విశాలమైన హృదయం కదూ ఏం చేసినా మీ ఆడవాళ్ళకే చెల్లింది చెప్పదం చేసి ప్రాణాలు తీయించుకోగలరు మాటిచ్చి ప్రాణాలు కాపాడుకోగలరు మీరిచ్చిన మాటకు కట్టుబడితే మీ కొడుకును కట్టుబడవనండి కానీ కట్టుబడవలసిన అవసరం నాకు లేదు బాబు మీకున్నంత గొప్ప మనసు నా అమ్మకు లేదు మీకున్నంత గుండె ధైర్యం బ్రతకాడు మీ కొడుకు కానీ నేను తల్లి తండ్రి లేకుండా బ్రతకాను మీ తల్లి గారు మాట ఇచ్చారట కట్టుబడి ఉండు మనోహర కానీ నేను మాత్రం మనోహరని కాదు వీడిని పేదలతో విడిచిపెట్టాను నా బిడ్డవే అనుకున్నారు నీ తల్లికి జరిగిన అన్యాయం నాకు జరిగినట్టే అనుకున్నాను నేను నీ తల్లిని అనుకున్నాను నువ్వు నా బిడ్డవని అనుకున్నాను అందుకే నా బిడ్డలు మీ మీద చెయ్యి వెయ్యరు అన్నాను కానీ నా బిడ్డ మీ మీద చెయ్యి వెయ్యడు అనలేదు నా బిడ్డ అనుకుంటే నా మాటకి కట్టుబడుండు లేదంటావా చంపు నువ్వే కాదు ఇద్దరు కలిసి చంపండి మీ ఇష్టం మీరేమైనా చేసుకోండి నాకు పసుపు కుంకుమలు లేకుండా చేసేయండి Thank you.
పెళ్ళని చెప్పమన్నాను. ఎవరితోటి పెళ్ళి? మా అబ్బాయితో. దానికి ఇష్టం లేని పెళ్ళి ఎలా చేస్తావు? ఎలాగే ఉందమ్మా, మామూలుగానే నలుగురు మనుషుల్ని పెట్టి కాళ్ళు చేతులు కట్టించేసి మెళ్ళో తాళి కట్టించేస్తాను. ఆ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇన్నాళ్ళు నిన్ను నమ్మి ఇంటి బాధ్యత అంతా నీకు అప్పగించినందుకు దాని జీవితం నాశనం చేస్తావా? అయ్యయ్యో, ఏం చేశావమ్మా? దాన్ని ఏమన్నా విషం పెట్టి చంపేశావా? కత్తి పెట్టి పొడి చేశావా? సలక్షణంగా పెళ్లి చేస్తున్నావు తప్ప. ఏమైనా సరే నీ కొడుకుతో ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆ జైలుకి వెళ్లే వాళ్ళతోనే జరగాల? నీ కొడుకు వచ్చింది ఆ జైలు నుంచేగా? అమెరికా లండన్ అని చెప్పినంత మాత్రాన నమ్మేటంత పిచ్చాని కాదు నేను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నువ్వు చూసే వరకు ఆగదు, నువ్వు చూడటానికి రాకపోయినా ఆగదు. పంతులు అయ్యా, చెల్లయ్య తొందర పడుతుంది, కాస్త బందోబస్తు చేయండి. ఏమిటమ్మా ఈ మూర్ఖత్వం? ఏ తల్లైనా కొడుకు చెడిపోతున్నాడు అంటే కట్టుదిట్టంలో పెడుతుంది, చెడ్డ పనులు చేస్తున్నాడు అంటే కట్టుబాట్లో ఉంచుతుంది. కానీ చెడు జరగకుండా చూసే కొడుకుని తల్లి ఆపటం నేనెక్కడ చూడలేదు. అమ్మా, ఆ రోజు నేను అతను చంపబోతుంటే నా బిడ్డ లాంటి వాడివి ఆగమన్నా. నేను నీ మాట కట్టుబడ్డాను. ఈ రోజు నిజంగాను నా తల్లి లాంటి దానివి అయితే, అసలు నా అన్నయ్య అయితే నాకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అమ్మా, నీకు కావాల్సింది అతను చంపకుండా ఉండడమే కదా. అతని మీద చేయెత్తకుండా దీపకి బాబుకి పెళ్లి చేస్తాం. ఏమంటావమ్మా? చెప్పమ్మా. ఊమనమ్మా, చెప్పాను కదా అండి, నాకు కూడా తెలియకుండా పెళ్లి వేరే చోటుకు మార్చేశారని. ఖచ్చితంగా అక్కడే జరుగుతోంది. పదండి పదండి పదండి, కమాన్. Thank you.
నీ పిచ్చలు నేనేమి చెయ్యను అని మాట తీసుకోలేదేమమ్మా. అందుకే కదమ్మా నాతో పాటు నీ పిట్ట కాని పిట్టను కూడా తావుపడుతున్నాడు. చెప్పమ్మా ఇప్పటికైనా ఊవను ఊవనమ్మా. అమ్మా నీ స్వార్థం కోసం నీ పసుపు కుంకుమ కోసమే చూస్తున్నావు. చూడమ్మా ఎంత ఘోరం చేస్తున్నాడు. ఇప్పటికైనా ఊవనమ్మా. ఈ ఇటుకులు తొట్టే వారి సమాధి కడతాను. రావాల్సిన చుట్టాలంతా పిలవకుండానే వచ్చేశారు. ఆ దీప పెళ్లి బందోబస్తు చేసేయండి. ఏనాడు రాయి చేసుకున్న ఈ గుండెని ఈ పసుపు కుంకుమే కరిగించేసి ఆడదానికి సహజంగా పసుపు కుంకుమల మీద ఉండే ఆశ నాలోనూ ఏర్పడిపోయింది. కొందరి జీవితాన్ని నాశనం చేస్తోంది. వీల్లేదు వీల్లేదు. నా స్వార్థం కోసం ఈ దుర్మార్గుడు ఇంకా బ్రతికి ఎందరో ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి వీల్లేదు. వెళ్ళు రాజు వెళ్ళు. గోపాలరావు అనబడే వ్యక్తిని హత్య చేసినట్లుగా నిరూపించబడినది. కానీ హతుడైన గోపాలరావు రాజు తల్లికి, బాబుని పిలువబడే మరో వ్యక్తి తల్లికి, మరికొందరు ఆడవాళ్లకు చేసిన అన్యాయాలను బట్టి ముద్దాయి రాజు గోపాలరావును ఉద్దేశపూర్వకంగా గాక ఉద్రేకపూర్వకంగా హత్య చేసినట్లు కోర్టు వారు భావించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి రాజుకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఎందుకు ఏడుస్తావు? నేను తప్పు చేయలేదు. మంచిని ఎంతో కాలం కటకడాలని అనుకుంటలేరు. అన్నయ్య వచ్చేస్తాను తమ్ముడు. Thank you.
నీ అందం చూస్తే అదరహ, నా మురిపెం చూస్తే ముదరహ, నా వయసు నీ సొగసు, నా వయసు నీ సొగసు కలుసుకుంటే యమహ 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 అదరహ అదరహ. For more updates, like, comment, subscribe to our channel.